नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। తటస్థ భావం, ఎవరి మీద ఎక్కువ అనుగ్రహం, ఎవరి మీద తక్కువ అనుగ్రహాలు ఏమి ఉండదు. ఎవరు అనుగ్రహం ఏది, ఎవరి మీద ఎవరి అనుగ్రహం ఉంటుంది, వాడు సంపాదించుకున్నదే కానీ ఈశ్వరుడు ఇచ్చింది కాదు, గుర్తుపెట్టుకోవాలి. వాడు సంపాదించుకున్నాడు, ఫర్ హింసెల్ఫ్ హి ఎర్న్డ్ ఇట్. 10 మంది ఉన్నారు, 4 వెళ్ళి సాయంకాలం లేబర్ చేసి 10 రూపాయలు సంపాదించుకున్నారు, మిగతా వెళ్ళలేదు. వాడిని వెళ్ళదని ఎవరని లేదు. సాధుత్వం, ఆ సాధువులు లాంటి వాళ్ళు నార్త్ ఇండియాలో చాలామంది, అనేక వేల మందిని బాగా మంచి మార్గంలో పెట్టారు. అలాంటి వాళ్ళకు ఉండేటటువంటి పవిత్రత, యతీశ్వరుడు ఏదో సరస్వతీ భారతి గిరి అరణ్య పేర్లన్నీ ఉన్నాయి కదా సాంప్రదాయం. దశనామీలని వెలిగిపోయారు, 10 రకాలైన సన్యాస ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే గిరి కొండ అరణ్యం అరణ్యం అంతేగాని వాళ్ళకి ఏం ప్రత్యేక పేర్లు, అందమైన పేర్లే ఉండవు. సరస్వతి భారతి అమ్మవారి పేరు ఉంటుంది, లేదా ఆనంద, ఇవన్నీ ఉంటాయి. ఇది కూడా కాక ఇవి చాలా పేర్లు ఉన్నాయి. ఇంద్ర సరస్వతి, ఒట్టి సరస్వతి, ఇంద్ర సరస్వతి, సిద్ధేంద్ర సరస్వతి, సిద్ధేంద్రేంద్ర సరస్వతి, ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు, చాలా గొప్పవి, సందేహం లేదు. మనం వీఆర్ నోవేర్ బిఫోర్ దెమ్ మన స్టేటస్ వైజ్ చూస్తే. కానీ సాధుత్వానికి ఉండేటటువంటి పవిత్రత, భగవంతుడి దగ్గర వాళ్ళకి ఉండే యాక్సెస్ వేరు. అలాంటి వాళ్ళు చాలామంది పూర్వం మన దగ్గర బైరాగి అంటారు. బైరాగి అంటే వైరాగి అని అర్థం, అంతే. వాడికి ఏం లేదు, వైరాగ్యంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. వాడు ఒంటి మీద రెండు గుడ్డలు ఉంటాయి, భోజనానికి వచ్చి అని చేసుకుంటాడు. తిన్నది వాడి, తిన్నదే వాడి వాడి ఐశ్వర్యం, పడుకున్నది వాడి ఇల్లు, అందుకనే ఉండదు. అందుకని ఈ వైరాగులు చాలామంది అలా జీవితం జీసుకుంటారు. అంటే దారిద్ర్యం వల్ల అలా వెళ్ళారు, అది కూడా నిజమే. 170 మంది ఉండొచ్చు అలాగే, కానీ తిరగాలని అన్ని వదులుకుని వెళ్ళిన వాడు కూడా ఉన్నారు బైరాగి. అలాగే ఇక ఈ అఖాడాల్లో తిరిగేవాళ్ళు బైరాగులు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సాధుత్వం తక్కువగా ఉంటుంది, అదే నేను చెప్పేది. బైరాగి కూడా అంటే వాడు దగ్గర కదా ఆడుకుంటాడు కదా, వాడిని గౌరవించరు, కోపడతారు. కానీ దక్షిణ ఉత్తర దేశంలో ఈ బైరాగులు ప్రత్యేక అన్నదానం చేయడం అనేది పెద్ద ఉద్యమం. మార్వాడులు ఏం చేస్తారంటే ప్రతి శనివారం 500 మందికి టిక్కెట్లు ఇస్తూ ఉంటారు. కాశీలో అవన్నీ చాలామందికి ఉంది. ఒకటి మంగళవారం బుధవారం ఏదో 500 మంది పొద్దున్న 9 దాకా టికెట్ ఇస్తారు. 12 నుంచి 2 గంటల దాకా అనబెడతారు టికెట్లు. అప్పుడు ఒక పద్ధతి అక్కడ బైరాగులు పెడతారు. కానీ హిందీలో ఇప్పుడు సాధు సంతులు అని అంటూ ఉంటారు. సాధువులను సంత అంటే స్వామి అంతే. వాళ్ళకుండే వాళ్ళు దేశంలో పర్యటన చేస్తూ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఉండరు. మరి దరిద్రులు వేరే ఉన్నారు, పేమెంట్ మీద పడుకుంటారు, ముచ్చట్లు ఉంటారు. వీళ్ళు కేవలం వీళ్ళకి కూడా దారిద్ర్యం ఉంది, కానీ ఆ దరిద్రాన్ని
వైరాగ్యంతో ఎప్పుడు యాత్ర చేస్తూ క్షేత్రాలు బతుకుతూ ఉండేది మలుసు ఉన్నారు వాళ్ళు. అలా మలుసుకోవడం చేత పావర్టీలోంచి ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళారు వాళ్ళు. అసలు వాళ్ళని మనం విమర్శించడం కానీ తిట్టడం కానీ కరెక్ట్ కాదు. డైరెక్ట్ జనరల్గా మన దేశంలో సాధు సంతులకి ఒక మాట కలిసి నమస్కారం చేసుకుంటే సాలని చెప్పి నార్త్ ఇండియాలో ధనవంతులు అందరూ కూడా వీక్లీ అన్నవితరణ చేస్తారు. కాశీ రామేశ్వరం చెప్పలేము కానీ ఉత్తర దేశంలో ప్రతి క్షేత్రం జరుగుతుంది. అంటే ఎక్కడ నాలుగు ప్రధానమైన దేవాలయాలు క్షేత్రం ఉందో అక్కడ వీళ్ళు ఎక్కువ ఉంటారు కదా. కాశీ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా పొద్దున్న 9 దాకా టికెట్ ఇచ్చి అన్నం పెట్టేవాళ్ళు షావుకార్లు కాక పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ గుజరాతీలు మార్వాటీలు వీళ్ళందరూ కూడా అది ముఖ్యంగా అన్నదానం చేస్తారు. వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఏంటంటే బిజినెస్లో ఎంతైనా సంపాదించవచ్చు, రూపాయి కొని 100 రూపాయలు కమ్మొచ్చు, అది పాపం కాదు బిజినెస్ దాని పేరుని, వ్యాపారం ఇలా ఉండాలని వాళ్ళకి నమ్మకం తప్పు లేదని. దానికి అందులో పాపం ఒకవేళ ఉంటే వీళ్ళు అన్నం వారానికి ఒకటి పెడితే పోదు. మనకేమో పాపం ఉంది, పాపభీతి ఉంది, పాపభీతి వల్ల పాపం నశించలేదు. ట్రైంగ్ టు మేక్ దట్ పాయింట్. పాపం ఉంటే పాపానికి భయపడాలి కదా. పాపం ఏదో మా బురదలో తిరగటం లేదా, కడుక్కోవటం లేదా, సొత్తు సాయంకాలం పోవటం లేదా, అలాగే పాపం ఇలాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి మన దగ్గర. దేశాన్ని చూస్తే ఇంత విచిత్రమైన దేశం పోట్లేదు. ఇది ఎలాంటి మ్యూజియం అంటే ఈ దేశం స్పిరిచువాలిటీ అంటారా, పెద్ద మ్యూజియం ఇది. రిలిజన్ అంటారా, వెరీ బిగ్ మీ వరల్డ్స్ లార్జెస్ట్ మ్యూజియం ఇది రిలిజన్లో అన్ని కేటగిరీ. కొన్ని ఫైన్ ఆర్ట్స్ అంటారా, వండర్ఫుల్ చాలా పెద్ద మ్యూజియమే ఉంది ఇక్కడ. లలిత కళలు అందులో ఉంది. హ్యాండిక్రాఫ్ట్స్ అంటారా, ఇంతకంటే బెటర్ మ్యూజియం ఇంకొకటి లేదు. శారీ మేకింగ్ దగ్గర బొమ్మలు చేయడం కానీ అంటే మట్టి కర్ర అది వెదురు మొక్కలు బొమ్మ లలిత కళలు, హ్యాండిక్రాఫ్ట్స్, బట్టలు, టెక్స్టైల్స్, భారతదేశం యు సేట్ అందులో ఒక పెద్ద మ్యూజియం మన దేశం చాలా చిత్రాలు చేశారు. నాకు ఇది చూడటమే నాకు అభిమానం. అక్కడ గవర్నమెంట్ మ్యూజియం ఉందని అంటారు. గవర్నమెంట్లో చాలా లిమిటెడ్ మ్యూజియం నాలుగు కూడా తాళం పెట్టి పెట్టారు కానీ ప్రపంచ భారతదేశమే కంట్రిబ్యూట్. కాబట్టి ఈ సాధు సంతుల్లో మరి కొన్ని ఎస్టాబ్లిష్డ్ మఠాలు లాంటివి ఉన్నాయి. ఏంటంటే గోరఖ్ పని తీసుకుంటారు గోరక్షనాథ్. వాళ్ళు యోగుల్లో అగ్రేసరులు. వాళ్ళు యోగంలో అగ్రస్థానం వాళ్ళది యోగంలో. అది వాళ్ళు డైరెక్ట్లీ డిసెండెంట్స్ ఆఫ్ శివ అండ్ విష్ణు. మధ్య వాళ్ళు ఎవరు లేరు, ఎవరో గురువు స్థాపన చేశారు. గోరక్షనాథుడేమో రుద్రుడు, మత్స్యనాథుడేమో మహావిష్ణువు. అందుకని అక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళు డిసెండెంట్స్. వాళ్ళకి ఇంకా ఏమి లోకల్లో నీ గురువు ఎవరుండే, ఎవరుంటాడు నా గురువు అంటాడు. గురువు నాకు ఎవడున్నాడు, మత్స్యనాథుడు నా గురువు అని అతను అంటాడు. మాకు గోరఖ్జీ జై హో గోరఖ్, జై జై గోరఖ్ చిమ్టా తీసుకుని పాడుకుంటారు. తర్వాత ఇప్పుడు రాత్రితో ధ్యానం చేస్తారు. ఆ గంగకి వెళ్ళి రాత్రి అర్ధరాత్రికి కూర్చొని 2 గంటలు అక్కడ సాధన చేస్తారు. పగలు ఎవరు మనుషులు ఉన్న చోట వాళ్ళు తిరగరు. గోరఖ్పూర్ వాళ్ళ ఊరు. ఆ గోరఖ్పూర్ నుంచి మీరు సరిగ్గా 120 మైల్స్ పెడితే నేపాల్ బార్డర్ వెళ్తారు. అక్కడ చిన్న పట్టణం, అది దాటగానే నేపాల్ బార్డర్ దాటాం. అక్కడ ఈ పాండవులు ఒకసారి రహస్యంగా ఒక సంవత్సరం విరాట్ రాజు కొలుగులో ఉన్నారు కదా, అది విరాట్ నగర్ అని అక్కడ ఉంది, అది విరాట్ రాజు. అక్కడ విరాట్ నగర్ దాటగానే నేపాల్లో అడుగు పెడతాం. అక్కడ దాకా వెళ్ళాను, మాట్లాడాను, వాళ్ళు వెళ్తాను. ఆ బార్డర్ దాట అక్కడికి వెళ్ళాను. నాకు అందరూ ఫ్రీగా ఎందుకంటే నన్నేం అడగలేదు. వెళ్ళాను విరాట్ నగర్లో ఎప్పుడప్పుడాను గో సంపద చాలా ఎక్కువ. అప్పుడెలా వర్ణించాడో ఇప్పుడు కూడా గో సంపద ఎక్కువ ఉంది. గాయకాధన్ అంటాడు అంతే, క్యాధన్
జగత్తులో ఎంతకన్నా ధనమే ఉంది, ఎంతకన్నా ఐశ్వర్యం ఉంది, పది గోవులు ఉంటే చాలు. అందుకని ఉత్తర గోగ్రహణం అని దానికి పెద్ద కథ హెడ్డింగ్ పెట్టారు. అక్కడ వెళ్ళి వాళ్ళ ఆవుల్ని కనుక అరెస్ట్ చేసి యువతని తీసుకొచ్చేటట్టయితే యుద్ధం వస్తుంది. యుద్ధం వస్తే అప్పుడు పాండవులు ఉంటే వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళు యుద్ధంలో బయటపడతారు. దొరికిపోయావు నువ్వు విత్ఇన్ 1 ఇయర్ డిమాండ్. అప్పటికి అందులో క్యాలెండర్ మన పంచాంగాలు చూడండి. పోయిన మంత్ మాసం అంతా కూడా మాఘమాసాన్ని మా అమ్మగారు నాన్నగారు ఎద్దని పెట్టాం. ఇప్పుడు మాఘమాసం ఇంకోవాళ్ళకి ఇలాంటి కాలంలో అప్పుడు కూడా ఉండింది. అందుకని ఎర్రర్ ఆఫ్ క్యాల్కులేషన్లో వాళ్ళు ఎర్రర్ చేశారు కౌరవులు. ఎర్రర్ లేకుండా సరైన క్యాలెండర్ ఫాలో అయిన వాళ్ళు పాండవులు. అప్పుడు 1 ఇయర్ అయిపోయింది, దొరికారనుకున్నాను దొరకలేదు. ఆ విరాట్ నగర్ అక్కడ ఉంది నాలో బాగా. విరాట్ నగర్లో ఇప్పుడు కూడా భారతంలో ఏ పట్టణం మీద ఏ లక్షణాన్ని ఏ దేశంలో చూపించారో ఆ లక్షణాలు 5000 సంవత్సరాలు సజీవంగా ఇంకా ఉన్నాయి. ఆ పట్టణంలో ఆ లక్షణం కనిపిస్తుంది. మరి ద్వారకా ఉంది, ద్వారకలో అందరి దగ్గర ఆవులు ఉంటాయి, హోటళ్ళు కూడా ఆవులు ఉంటాయి తెలుసా. 10-20 ఆవులు ఉంటాయి హోటల్కి వెనకాల. అడుగు హోటల్ యార్డ్ ఉంటుంది, అందులో 20-30 ఆవులు ఉంటాయి. హోటల్ ఓనర్స్ దే మెయింటైన్ ఏ క్యాటిల్. వాళ్ళు బజార్లో పాలు కొనుక్కోవడం మనటి దాకా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. నేను 30 ఏళ్ళ క్రితం వెళ్ళాను, 2 మాటలు వెళ్ళాను. అది అది ఆవులు లేకపోతే మేము ఉండేది ద్వారక కదా, మా హోటల్ కూడా 2 ఆవులు లేకపోతే ఎలాగా. నాకు కోసం చాలేగా గాయతో అని హోటల్ ఆ లక్షణం వాళ్ళలో ఉంది. చాలా చేంజ్ అయింది భారతదేశం అనుకోకూడదు. ఏదో కలకత్తా బాంబే మెట్రోపాలిస్ వచ్చాయి కానీ అది అది బా అది ఇండియా ఏమిటి, మెట్రోపాలిస్ ఏమిటి. కలకత్తా బాంబే మెడ్రాస్ అది ఇండియా అంటామా దాన్ని. అక్కడి నుంచి 100 మైళ్ళు బయట పెడితే ఇండియా కనుక. ఇండియా స్వభావం అంతా కూడా కేవలం రూరల్ కంట్రీ, రూరల్ కల్చర్. ఇప్పటికీ హ్యాండిక్రాఫ్ట్స్ ఏమి బతుకుతారు అంటే ఏ కంపెనీ బుట్టలు తట్టలు చాటలు ఎవరైనా తయారు చేశారా? అమెరికన్ కంపెనీ వచ్చి ప్రతి ఇంట్లో వాడుతున్నారా లేదా? చాటవాడ నీళ్ళుందా, బుట్టవాడ నీళ్ళుందా, తాటాకి చాపలు తాటాకి బుట్టలు నీళ్ళు ఎవడిచ్చాడు? అమెరికన్ టెక్నాలజీయా లేకపోతే జపనీస్ టెక్నాలజీ? అంటే రూరల్ ఇండియా సో మచ్ అలైవ్ దట్ కుడ్ నాట్ ఓవర్ పవర్ బై ది టెక్నాలజీ డెవలప్మెంట్. ఇప్పటికే అంతే, చేనేత చీరలే కొట్టుకుంటున్నారు దేశం అంతా. మిల్లు చీరలు ఎవరు కట్టుకుంటున్నారు? మిల్లు అది అయితే మిల్ సిల్క్ అంటారు దాని, అది దాన్ని తక్కువగా చూస్తారు. అలాగా ఈ దేశంలో నేను ఆ విరాట్ నగర్ దాకా గోరఖ్పూర్ చివరికి వెళ్ళి మళ్ళీ గోరఖ్పూర్ వెనక్కి వచ్చి గోరఖ్పూర్లో ఇంకో 2 రోజులు ఉండి వచ్చాను. వాళ్ళు అక్కడ బాగా కోట్లు ఇస్తారండి వాళ్ళు దేశం అంటే. ఒకడు గోరఖ్పూర్లో ప్రెస్ పెట్టడానికి 120 సంవత్సరాలు కోరాం ప్రెస్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు, అప్పుడు 10 కోట్లు ఇచ్చాడు. 120 ఇయర్స్ ముందు 10 కోట్లు ఇచ్చాడు ఒకడే. ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణాలు ప్రింట్ చేసి చవకగా ఇచ్చేసాయి, చీప్గా ఇచ్చేసాయి. 1000 పేజీలు గ్రంథం చక్కగా మంచి బయట మంచి పేపర్తో వేసింది 150 రూపాయలు. ఇంకెవడైనా పబ్లిషర్ 500 తక్కువ ఇప్పుడు కూడా అలాగే ఇస్తుంది, అలాగే ఇస్తారు. అది అన్ని భాషల్లోనే చేయండి అన్నాడు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో స్ట్రైక్లో ఉంది ఆ ప్రెస్. సెకండ్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు అడిగాను, అప్పుడు లాస్ట్ టైం వస్తే స్ట్రైక్లో ఉంది కదా ఏం చేశారు, కూర్చునేది ఓ కుది ఆయే అంటాడు. వాడికి మేము వాళ్ళతో వాళ్ళే వచ్చి డ్యూటీలో జాయిన్ అంటే అయితే ఎందుకు జరిగింది అని అంటే వాళ్ళు భక్తి ఉంది కదా అంటాడు, వర్కర్స్కి భక్తి ఉంది. నన్ను ఎల్లాడు స్ట్రైక్ చేసినందుకు సగం జీతం ఇచ్చాము, లీవ్తో ట్రీట్ చేశాము. భక్తి కదా ఇదంతా అనుభవం, ప్రతి పాట కృష్ణుడు బొమ్మలు రాధాకృష్ణుడు బొమ్మలు చేసుకున్నాం. ఎంతో పెద్ద ప్రెస్ హైదరాబాద్లో నేను వెళ్ళి చూస్తే ఎంత పెద్ద ప్రెస్ అక్కడ. హిందీ తెలుగు కన్నడ తమిళ్లో బుక్స్ అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. వాళ్ళు ప్రజలకు స్టాల్స్ ఉన్న చెప్పు వేస్తారు. వాళ్ళకుండే భక్తి ఈ సాధు సంతులు అనగానే వాళ్ళు ప్రజల్లో వ్యాపింపజేసినటువంటి కల్చర్ ఇది. వాళ్ళ వాళ్ళు అయింది కానీ భాష్యాలు చెప్పే స్వాములు వాళ్ళు కాలేదు. నేను ఒకటి చెప్తాను, భాష
అద్వైత భాషను చెప్పారు ఎవరు నా నిలువుగా పొట్టుకొని ఇంకో భాషను చెప్పారు ఒకరు. వీళ్ళ ప్రభావం చాలా తక్కువ. కృష్ణభక్తి జయ హరి జయ జయ గోపాల్ జయ జయ గోపాల్ దానివల్ల ఎక్కువ. శాస్త్రజ్ఞానం అనేది థియరిటికల్ ఫైన్నెస్ సటిల్టీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్లో 1%లో ఉంది. 99% ఎడ్యుకేటెడ్ పీపుల్ నార్మల్గా భక్తుల్లోనే జీవిస్తున్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడవచ్చు ఈ స్వామీజీస్. వాళ్ళు చెప్పిన ఆచారం ఇలాగే ఉండాలి, అది శివుడు లింగం ఉంది అక్కడికి పోకూడదు పాపం వస్తుంది ఇట్లాంటి చెప్తే ఆ మాట అలాగే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు. ఆ వైష్ణవుల్లో 10% ఉంటారు, మిగతా 90% పట్టుకోరు. ప్రిజుడిస్ ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ సంపాదిద్దాం అని వాళ్ళ ఉద్దేశం. అది తనకేమిటి లాభం విష్ణువుని గురించి ప్రచారం చేస్తే? విష్ణువు సంతోషిస్తున్నాడా శివదోషుడితో? అంత ఆలోచన ఉండదు మళ్ళీ. ఆలోచన లేకుండా అనాలోచనగా దేశం అంతా కూడా చిత్రగా ఉంది. ఎందుకని చెప్పినట్టు గ్రంథాలన్నీ పుట్టిన ప్రతివాడు రోజు రెండు పుస్తకాలు వస్తారు. ఇవాళ మేము వారం రోజులు పుస్తకాలు వ్యవహారంలో ఉన్నాం. మధ్యాహ్నం అంతటికి భోజనం అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నాం. 3 బావుదాకా పుస్తకాలు సార్ట్ అవుట్ చేస్తున్నాం. కుప్పలు కుప్పలు పడిపోయి ఉన్నాయి. సెకండ్ కాపీ థర్డ్ కాపీలు కూడా ఉన్నాయి కొన్ని. నేనే ఇంట్లో ఉందో లేదో పుస్తకం సరిగ్గా చూసుకోకుండా ఈ 10 ఏళ్లలో ఏం కొన్నానో జ్ఞాపకం లేక 2 మాట కొనడం కూడా జరిగింది. కానీ అంటే అర్థం ఏంటి, కొన్నా కానీ చూడలేదని అర్థం. ఓ పేజీ తిప్పలేదు, పేజీ తిప్పితే కాదు. ఈ గత 10 ఏళ్ల నుంచి కొనడం పెరగడమే, చదవడం తగ్గిపోయింది బాగా. ఏదో పుస్తకం తీసుకుంటాను, ఏదో అదే 6 రోజులు పడుతుంది, 300-400 పేజీలు. అలాగా గోరఖ్పూర్లో వాళ్ళు ఎప్పుడు హిందూ ఫండమెంటలిస్టే వస్తాడు ఎంపీగాను ఎమ్మెల్యే వీళ్ళు. అక్కడ ఇంకెవరు ఉండాలి, వీళ్ళు క్రిస్టియన్ చుట్టుపక్కల రారు, వాళ్ళు ముస్లిమ్స్ కూడా అక్కడ రారు. ఒకవేళ ముస్లిమ్స్ ఉంటే గోరఖ్పూర్ పబ్లికేషన్స్ అమ్ముతూ కూర్చుంటాడు వాడు. అదే కదా ఖురాన్ కూడా ఉండదు. అలాగే నేను మరుడు దాకా కచ్చారు వాడు, డామినెంట్ హిందూ కచ్చారు వాడు. అక్కడి నుంచి ఆ గోరఖ్పూర్లో ఎందుకో భాగ్యానుభవం వస్తున్నాయి. భర్తృహరి గుహ అవుతుంది, ఉజ్జయిని నుంచి భర్తృహరి ఇక్కడికి వచ్చాడు. ఆయన తపస్సుకి వచ్చాడు భర్తృహరి. ఆయన యోగి మహాయోగుల్లో ఒకడు భర్తృహరి. నీతి శతకం అవి ఆ శృంగార శతకం వైరాగ్యం 3 రాశాడు. శృంగారానికి ఒక శతకం రాశాడు, వైరాగ్యానికి ఒక శతకం రాశాడు. ఇది ఫైనల్ కాదని చెప్పడం. నీతి డే టు డే నీతోడు చెప్పాడు. అలాగా ఆ భర్తగా వచ్చేవాడు అక్కడ తపస్సేశాడు. భర్తగా కాదు, మీరు విన్నారేమో నాకు తెలియదు. భర్తగది ఆయన భార్య మహాపతివ్రత. సౌధ మీద పైన మేడ మీద డాబా మీద నుంచుని చూస్తున్నారు. కింద పట్టణంలో ఉజ్జయిని పట్టణంలో ఒక ప్రొసెషన్ పెడుతోంది. ఒక ఆ ప్రొసెషన్లో ముందు శవాన్ని మోసుకుపోతున్నారు. బంధువులు ముందర స్నేహితులు వెనక ఇవన్నీ ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. వెనకాల ఒక స్త్రీ దుట్టు ఎరుపోసుకుని ఏడుస్తూ గోలు గోలు ఏడుస్తూ పెడుతోంది. స్త్రీ భర్తను అడిగింది ఎవరంటే, భర్త చచ్చిపోయినాడు, భార్య ఏడుస్తూ వెనక ఎడుతోంది దుట్టు ఎరుపోసి పక్కపక్క నవ్వింది. అంటే పతివ్రత అంటున్నావు కదా, నడిచి పెడుతోంది అంటావా, ఓహో అలాగా. భర్తకి అనుమానం వచ్చింది, నా భర్తకి నా భార్యకి భర్త మీద భక్తి శ్రద్ధ ఏమి ఉన్నట్టు కనపట్టలేదు. చచ్చిపోయి భర్త చచ్చిపోయి ఏడుస్తుంటే స్త్రీని ఆక్షేపించింది అని అనుకున్నాను. ఏం చేశారంటే మరి నేను పోతే కూడా ఇలాగే నవ్వుతుందేమో చచ్చిపోయేవాడు చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళి కట్టు కథ కల్పించి వేటాడడానికి వెళ్ళాడు. వేటలో సింహం వచ్చి ఆయన తను చంపేసిందని వార్త పంపించాడు, మీ భర్త చచ్చిపోయినాడు. అలాగా అంటే ప్రయోగించి అప్పుడే చచ్చిపోయాడు. అంటే దుట్టెరు పోసుకోవడం, ఏడవడం, 3 కిలోమీటర్లు నడవడం, ఎంత ఎంత టాలరెన్స్ ఉంటుంది ఆ వార్త విన్నాక, అది ఏం బాధ్యవచ్చు అని ఆశాడు. అందుకని నీతి శతకం వైరాగ్య శతకం ఇవన్నీ కూడా
ఇక్కడ వచ్చాక రాశాడు గోరఖపూర్లో ఆశ్రమ గుహ ఉంటుంది పైన, గోరఖపూర్ పర్వతం ఉంది గుహ ఉంది, ఆ గుహలో ఆయన ఉన్నాడు. అది ఈ గోరక్షనాథ్ ఆశ్రమం వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉంది. అది అక్కడ ఏమవుతుందంటే పెద్ద పర్వతం అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇదే ఈ ఊళ్ళో నరసింహస్వామి కొండ ఉంది, కమలదుర్గ కొండ ఉంది, అంతకన్నా కొంచెం పెద్దది ఎత్తు కాస్త ఎక్కువ. ఎందరించి టన్నెల్ వేసి బ్రిటిష్ వాళ్ళు రైల్వే లైన్ వేశారు ఆ కొండ అనుకుంట పైన కూర్చొని ధ్యానం చేసుకుంటే కిందకి రైల్వే తోటి అప్పుడు చిత్రాడు అక్కడ. అయితే ఏమి డ్యామేజ్ కాకుండా అదురు వల్ల రాక్స్ పడిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటే బాగా స్లోగా చెప్తుంది ట్రైన్ అక్కడ కింద ఉంటుంది. అంటే మనం కూర్చున్న చోట నుంచి 100 మీటర్స్ కింద ఉంటుంది, 150 మీటర్స్ కింద ఉంటుంది అది మనకేం తెలియదు. ఆ గుహలో ఆయన అక్కడ చాలామంది యోగులకి ఆయన దర్శనం అవుతుంది. అక్కడ ఒకరి శరీరం వదిలిపెట్టినా తేజస్సుంది అని చెప్తారు. అక్కడ కూర్చున్నాను చాలాసేపు, నేను 2-3 టైమ్స్ వెళ్ళాను హరిద్వార్లోనూ గోరఖపూర్లో ఇలాంటివన్నీ. హరిద్వార్ దగ్గరలో ఉంటుంది, ఇది గోరఖపూర్ దూరం కాదు, సమీపం మధ్యన చాలా కంటిన్యూటీ ఉంది క్షేత్రాలు. ఒక కొండ ఇది హరిద్వార్లో ఉందని అంటారు, హరిద్వార్కి అవుట్స్కట్స్లో ఉంది ఇది, గోరఖపూర్ భారీ దూరం. కానీ అక్కడ వాళ్ళందరికీ కూడా భక్తురాలు పేరు చెప్తే నమస్కారం చేస్తారు, దేవుళ్ళ చూస్తారు భక్తులు. మనకి పుస్తకాలు ఆధారంగా చూస్తాం మనం భక్తులు, అతని యోగిగా మనం గౌరవించడం మనకు తెలియదు. అక్కడ సాంప్రదాయం ఎలా ఉంది గోరఖపూర్లో వాళ్ళ ఆశ్రమంలో మూల భక్తులు విగ్రహం పెట్టారు. ఈ ఈ పంథీలోనే ఈ సాంప్రదాయంలోనే ఆయన యోగి అయినాడని వీళ్ళు క్లెయిమ్ చేస్తారు. వాళ్ళు ఒకటి ఏంటంటే భీముడు భీమకుండా ఒకటి ఉంది, దానికి ఒక చెరువు ఉంది, గోరఖనాథ్ పెద్ద 10 ఎకరాలు కాంపౌండ్లో భీమకుండా ఒకటి ఉంది, భీముడు చెరువు దాని పేరు. ఏంటంటే రాజసూయ యాగం చేయడానికి సంకల్పించాడు. అంత అయిన తర్వాత యుద్ధం అయిన తర్వాత మళ్ళీ యాగం చేశాడు. చేసిన తర్వాత యాగం నిర్విఘ్నంగా సమాప్తి కావాలంటే కృష్ణుడు అన్నాడు, యోగేశ్వరుడు నేను కాదు, నాకంటే యోగేశ్వరుడు చాలా పురాతన ఒకడు ఉన్నాడు, శివుడు వంశలో పుట్టాడు, గోరక్షనాథ్ తపస్సులో ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆయన ఆశీర్వదం తీసుకోవాలి, తీరా దీక్ష మొదలెట్టావు కాబట్టి భీముడు పంపిద్దాం అన్నాడు. భీముడు వెళ్ళాడు, ఆయన గారి ఒక అమ్మకు భోజనం చేసేవాడు నిద్ర వచ్చింది, ఆయన పడుకుని ధ్యానంలో ఉన్నాడు, బయట లేవలే 11 రోజులు లేవకపోతే ఈయన నిద్ర వచ్చేసింది. ఎక్కడ పడుకున్నాడో బరువు ఎక్కి పోయాడు నిద్రపోయింది. కూడా పెద్ద పళ్ళం అయిపోయింది అది ఈ భీమకొండ అయింది. ఇంకా అక్కడ ఉన్న పడుకున్న విగ్రహం ఉందండి భీముడు, అది ఉంది. ఆయనేమో యోగంలోంచి బాగా లేచిన తర్వాత గోరక్షనాథ్ నిద్రపోతున్న భీముని చూశాడు, ఇలా అన్నాడు ఆశ్రయం, నీకు ఆశ్రయం దొరికింది వెళ్ళిపోయింది పడదంటారు. అది ఆ దేవాలయం కాంపౌండ్లోనే ఉందండి, అది బాగా తిరిగాను ఇవన్నీ ఇప్పుడు కాదు, ఏదో 1962 నుంచి పట్టుదలగా తిరిగాను కాబట్టి పనులు అయింది. దాన్ని దేశాన్ని బాగా తిరిగితే విషయాలు తెలుస్తాయి, చరిత్ర తెలుస్తాయి, భక్తులు తెలుస్తారు. ఆ శాంక్టమ్ శాంక్టోరియంలో ఒక దీపం వెలిగించింది ఆ గోరఖనాథ్ టైం నుంచి కూడా అది వెలుగుతుందంట, అది కంటిన్యూస్. మామూలు కథలు ఎక్కడ చూసినా సీతామ్మవారు బట్టలారు వేసుకుని ఇక్కడ చూపిస్తాడు, బండ చూపిస్తాడు, ఇట్లాంటి దేశంలో చాలా ఉన్నాయి. వాడేమో ఒకటి కూర్చొని 1 రూపాయి చూపిస్తూ ఉంటాడు, ముట్టుకోవడానికి 1 రూపాయి. ఇవన్నీ కూడా దేశం బద్దలు నిజం అబద్ధమే లేదు. వాడు కథ కట్టించారంటే బస్ 100 కథల్లో ఎక్కడైనా ఒక దాంట్లో ట్రూత్ ఉండొచ్చు. దేశం అంతా ఉన్నాయి, అక్కడ దీపం ఆయనే పెట్టాడు ఆయన అంటారు అలా. కానీ మనం చూడాలి, దేశం చూస్తే గోరఖపూర్
పబ్లికేషన్స్ ఇప్పుడు వాళ్ళు మనం తెలిసింది అక్కడ పెడితే ఆ మేనేజర్ చెప్పాడు 65-70 crore పబ్లికేషన్స్ ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతుందన్నమాట. అంత ఖర్చు పెడుతుంది అలాంటి పబ్లికేషన్ సంస్థ ఒకటి లేదు. చక్కని పబ్లికేషన్ ఆ బొమ్మలతో సహిస్తాడు, చాలా చీప్గా ఇస్తాడు. వాళ్ళు చేసింది చాలా సేవ చేశారు. అందుకని దేశం భారతదేశంలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ప్రధానమైందంటే గ్రంథాలు ఇన్ఫ్లుయెన్స్ కాదు. శాస్త్ర చదువుకున్న వాళ్ళలో మూల రామాయణం కాకుండా ఆయనది హిందీలో రామాయణం, అలాగే హిందీలో కథలు, హిందీలో సాధు సంతుల యొక్క ప్రచారంలో వాళ్ళు చాలా నేర్చుకున్నారు. అంతేకాని పెద్ద కఠినమైన శాస్త్ర గ్రంథాలు వాళ్ళు వినలేదు, చదవలేదు, అక్కడ అమ్ముడుపోవు. ఇక్కడ మనకి అంతసేపు శాస్త్రం పట్టుదల సంస్కృత గ్రంథం సంస్కృతి కానీ సంస్కృతం ఏంటంటే మదర్ టంగే కానీ సంస్కృతం గ్రాండ్ మదర్ టంగ్ అనుకోవచ్చు. కానీ అది అమ్మ భాష అంటే అమ్మ భాషే కదా దగ్గర వస్తుంది. అందరూ చిన్నపిల్లలు నేర్చుకుంటారు అది తెలుగులో పోయినా బాగా నేర్చుకున్నారు అది లేదు. ఏదో కాస్త ఇంగ్లీషు, కాస్త తెలుగు, కాస్త హిందీ, చౌచో అలా అయిపోయింది బాగా. ఏదో ఆర్టికల్ రాస్తున్నాం, ఎప్పుడో రాసింది 84 ఏదో ఆర్టికల్ తీసుకొచ్చి చూపించారు ప్రింట్ చేసి. ఎన్నో విషయాలు నేను మర్చిపోయాను, నేను రాసినట్టయినా జ్ఞాపకం లేదు. తెలుగు భాషను ఉద్ధరించడం, తెలుగు భాష ప్రచారం చేయడం అని చెప్పి దానికి ఒక పెద్ద సంస్థ. అదే మాట్లాడితే కదా తెలుగు బాగా మాట్లాడడం అలవాటు చేయాలి కదా. కోళ్ళలో తెలుగు లేదు. ఈ గోరఖ్పూర్ వాళ్ళు ఏ ఆంధ్రదేశంలోని పబ్లికేషన్ కంపెనీ కంటే కూడా తెలుగులో సాహిత్యం, భక్తి సాహిత్యం ఎక్కువ ప్రింట్ చేశారు. వాళ్ళ వారు ఇలాంటి వాళ్ళు 10 మంది కలిపి చేసిన పని తెలుగులో తెలుగు భాగవతం పద్యాలు, స్తోత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవతా స్తోత్రాలు అన్నీ కూడా వాళ్ళు చేశారు. వాళ్ళంతగా పబ్లికేషన్ తెలుగుదేశంలో ఏ సంస్థ చేయలేదు. చాలా చేంజ్ ఫ్యాక్టర్. తిరగాలి, నాడు బాగా తిరిగి వస్తే వాళ్ళతో ఉండాలి. నేతలు పెడతారు కానీ గుడి చూసి వచ్చేస్తారు. గుడి కాదు, గుడి చూడాలి. నేను అక్కడ కృష్ణాలయం చూశాను కదా ద్వారకలు. అయితే వాళ్ళకి మంత్ర ప్రాధాన్యత, మడి లోపలికి ఎవరు వెళ్ళకూడదు, మడి ప్రాధాన్యత గుడిలో దానికి లేదు. అసలు వాళ్ళే ఆర్గ్యూ చేస్తారు, గుడే పెద్ద ప్రజల కోసం వచ్చింది కదా, ఆలయంలో దర్శనానికి పెద్ద కష్టం, ఎవరు ముట్టుకోవడం దగ్గరికి వెళ్ళకూడదు అంటే గుడి ఉపయోగం ఉంటుంది. అందరూ ముట్టుకు దండం పెట్టడం కోసమే వచ్చింది గుడి అని వాడు పెద్దవాళ్ళు ప్రతి వాళ్ళు ముట్టుకు దండం పెడతారు. మహారాష్ట్రలో కొంచెం మంది పట్టుదలగా ఉంటారు కానీ నాకుందే అంతే. భక్తుల గుహ హరిద్వార్ చివరిలో ఉంటుంది. అది ఇదంతా విరాట్ నగర్ వరకు ఎక్కడ చూసి నాశనం వల్ల ఉంటాయి. పెద్ద చదువుకున్నవాడు కాదు, సాధు భాష మాట్లాడతాడు. అక్కడ కూర్చొని ఉంటారు ఈ 25 మంది 30 మంది అలాంటి వాడు 100 ఉంటాయి ఆశ్రమాలు. వాడు రామాయణ కథ అంటాడు, వాడు చెప్తాడు, చెప్తూ ఉంటాడు. రామాయణ కథ అంతా వాడు బాడీ లాంగ్వేజ్తో యాక్షన్ తీసుకుంటూ చేస్తూ పెద్ద పెద్ద గొంతులు పెట్టు నడుస్తూ పద్యలు పాటలు పాటలు పద్యాలు పాడుతూ చెప్తాడు. పరవశంగా ఉంటారు. మనమేమో ఇంటలెక్చువల్గా డెవలప్ అయినాం కానీ అది కూడా పర్ఫెక్షన్ లేదు. వాళ్ళు మైండ్ హాస్ షిఫ్టెడ్ టు సౌత్ అండ్ హార్ట్ రిమైండ్ దేర్ ఇది రిలీజన్ అంటాను. హృదయం కదా వాళ్ళు కాకుండా వాళ్ళు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే భక్తరాజు మహారాజు సాధువు, సాధువు ఆయన
దేనికోసం కోరికలు ఎక్కువ పెట్టుకున్నవాడు కాదు, ప్రచారం కూడా ఎక్కువ ఇంపార్టెంట్ లేదు, ఆయన దగ్గరికే వస్తారు జనం. వెళ్ళిన వాళ్ళందరూ కూడా పండితులా లేకపోతే విషయాలు చర్చిస్తారా, ప్రశ్నలు ఉన్నాయి అక్కడ ఎవరికైనా, ఒక సమస్య ఉంది ఫలానా పుస్తకంలో ఇలా అన్నారు అని అలా రిఫరెన్స్ ఇచ్చేవారు ఎవరు లేరు. చాలా సింపుల్ ప్లాన్, అలాంటి వాళ్ళు చాలామంది. ఈ దేశం దేవతల మీద ఉండే భక్తి రాముడి ఉంటే, విష్ణు భక్తి అంటే రామభక్తి ఇంపార్టెంట్ వాళ్ళకి. రుద్రుడిని పూజ చేయడం కంటే హనుమంతుడి పూజ ఎక్కువ వాళ్ళకి, అంటే ఒక లెవెల్ అది. రుద్రుడు హనుమంతుడికి రుద్ర మహాదేవి జయ జయ అంటారు, అడుగుతాడు శివాలయం వెళ్ళి అభిలేఖనం రుద్రంతో చెప్పడం అంత కాదు, దానికి అంత ఇంపార్టెంట్ లేదు. హర హర మహాదేవని నీళ్ళు పోసేయడం అంటే కాశీలో నేను 62 వెళ్ళినప్పుడు 14 రోజులు ఉన్నాను. నేను రోజు రుద్ర హోమం చేసుకునేవాడిని. ఆ జ్ఞానవాపి బావి ఉంది కదా, బావి దగ్గర కూర్చొని రోజు హోమం చేసుకున్నాను. ఈయన వచ్చాడు రోజు కర్పాదర్చి. కర్పాదర్చి అంటే దుర్వాసుడు విశ్రాంతుడు కలిపి కాంబినేషన్ ఎలా ఉంటుంది అలా ఉంటాడు. ఆయన తీయలేదు ఆవిడ గట్టి అరుస్తాడు కానీ మాట్లాడు. ఇంకోను ఎక్కడ నువ్వు ఎవడని అడిగాడు. నేను నవ్వి అభిషేక్ కూర్చోన్నాను, మంత్రం మధ్యలో ఎక్కడ ఆపుతాను. అంత ఆగిన తర్వాత నేను అప్పుడు తగ్గాడు, నేను వెంట ఆగమనేటప్పుడు తగ్గాడు. ఏదో గోదావరి తీరవాసి నేను ఏం చేస్తున్నావు అని అడిగాడంటే అభిషేకం చేసిన హోమం చేసుకుంటున్నాను, చవాటు బాగుందన్నాడు. తగ్గాడు చాలా గౌరవించాడు. 5 నిమిషాలు మాట్లాడాడు నాకు. అవును ఓ పక్క వచ్చేదాకా వెయిట్ చేశాడు. రేపు రామంటే ఆశ్రమానికి రమ్మన్నాడు. అప్పుడు మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. శిష్యులందరినీ పంపించాడు, ప్రణామ్ గారు అన్నాడు. శిష్యుడి చేత నమస్కారం పెట్టించాడు. ఆయన ఋగ్వేదానికి భాష్యం రాస్తున్నాను తెలుసా అన్నాడు. విన్నాను అన్న. ఎందుకు రాస్తున్నాను? ఏమంటే ఆర్య సమాజం దాన్ని వాళ్ళకి సమాధానం చెప్పడానికి రాస్తూనే ఉండొచ్చు అన్నాడు. బిల్కుల్ ఠీక్, బిల్కుల్ ఠీక్, అందుకే రాస్తున్నాను అన్నాడు. దాని సరస్సు రాసిన భాష్యం ఆ విద్యారణ్య స్వామి ఏం అర్థం కాలేదని రాశాడు. అక్కడ దానికి సమాధానం చెప్పలేదు. 6-8 సంవత్సరాల నుంచి నేను వెతుకుతున్న పంటలేమని ఒక్కొక్కది అక్కడక్కడ శాంపుల్గానే వాటి సమాధానం చెప్పండి. విద్యారణ్య స్వామి అర్థం కాలేదన్నాడు. వేద భాషను చదివి మీరు అంతా పండితులు అంటారు కదా, దాని జవాబు చెప్పక్కర్లేదా? విద్యారణ్య స్వామి తెలుగువాడు, ఇక్కడ దక్షిణంలో పుట్టింది 500 సంవత్సరాలండి. మనకి శిరోధార్యమైనటువంటి భాష కదా, దాన్ని ఎవడో ఖండిస్తే ఎలా ఊరుకుంటారు మీరు? బాగా అడిగి పండితులు పుస్తకాలు కొని వాళ్ళ చేతిలో పెట్టి చూపించి అక్కడక్కడ భాగాలు, వీటికి జవాబు రాయండి, వీటికి జవాబు రాయండి. చివరికి నాకు తోచిన మామూలు మాటల్లో జవాబు కూడా నేనే చెప్పాను, ఇలా జవాబు రాయండి. నేను రాలే. నా దగ్గర పుస్తకాలు తీసుకెళ్లారు 3 సంవత్సరాలు అండి, ఇద్దరు పండితులు ఆయన రాశారు. ఋగ్వేద భాష అంటే ఋగ్వేద భూమిక అని ఉంటుంది భాష గురించి, ఇంట్రొడక్షన్ ఋగ్వేద భాష చాలా బాగుంది. ఇటు వచ్చి నార్త్ ఇండియాలో పెడితే చరిత్ర బాగా తెలుస్తుంది. ఇలాంటి సాధు సంతుల దగ్గర పెడితే ప్రశాంతంగా బాగుంటుంది మనసు. వీటికి చాలా అక్కడ ఉండే వాళ్ళందరూ సామాన్యమైన భక్తులే. ఇక్కడ కూడా వచ్చాడు, కూర్చున్నాడు చాలాసేపు. ఈ తెలుసు వచ్చారు 2-3 సార్లు మేము మీరు ఒకసారి విజిట్ చేశారు. నేను వచ్చా కదా, ఇందూరు ఇందూరు వచ్చాను. అర్థం కావాలన్నారు వీళ్ళు, ఇంకా వాళ్ళందరూ అడిగారు అక్కడ ఉజ్జయిన్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు మీ గురుగారు మా ఇంటికి వచ్చారు అప్పుడు. విజిటింగ్ ఆల్ హోలీ ప్లేసెస్ ఈజ్ మోర్ బెనిఫిషియల్. యూ డోంట్ హ్యావ్ టు బి స్కాలర్ ఇన్ ఆల్ స్క్రిప్చర్స్, జస్ట్ విజిట్ దెమ్, టేక్ ఎ బాత్ దర్శన. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ అన్లెటర్డ్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ బట్ దే హావ్ భక్తి. దట్ ఈస్ ఇట్.
people do not have to be scholars and highly educated. Occasional. ఎక్కువ ఎంత చదివితే అంత సందేహాలు వస్తాయి. కానీ మనకి బాండ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఐక్యూ యూ ఇంటెలెక్ట్ ఉంది, అది శాంత పడుతుంది చదవకపోతే. కాబట్టి చదవాలి. తోటలో ఎల్లకి వాడు చదివేందుకు సుఖంగా ఉన్నాడు వాడు, ముక్కువరా దాన్ని పెట్టేది హాయిగా ఉన్నాడు వాడు. ఈ ఇంటెలెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అంటే ఈ గ్రదజాలం అంతా కూడా ప్రోడక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్టే. కాబట్టి ఇంటెలెక్చువల్గా చదవక తప్పదు. యు కాంట్ అవాయిడ్ ఇట్. నాకెందుకు ఇది అంతా అనడానికి వీల్లేదు. ఇందాక ఈ సెట్ సంథింగ్ అబౌట్ పాపభీతి మార్వాడీస్ గురించి చెప్పారు. మార్వాడీస్ జనరల్గా పాపభీతి, పాపం అంటే భయం ఉంది, దానికి ప్రాశ్చిత్యం తీసుకుంటే పోద్దు కదా, బొత్తు కడుక్కుంటే పోవటం లేదా. బట్ ఎట్ ది టైమ్ దే వర్ లెర్నింగ్ ది మనీ ది ఇన్నర్ మ్యాన్ డిడ్ నాట్ కంప్లీట్ దట్ ఈస్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ బిజినెస్. దట్ ఇస్ నాట్ కాల్డ్ చీటింగ్. ఇఫ్ యూ గెట్ 500% ప్రాఫిట్ నాట్ చీటింగ్. వాళ్ళు దట్ ఈస్ దేర్ నార్మ్స్ ఆఫ్ మొరాలిటీ. దట్ ఈస్ వాళ్ళు దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ నార్మాలిటీ వాళ్ళు అలా అనుకున్నారు. ఇది సాలేదు అనుకున్నారు, తప్పు లేదు అనుకున్నారు. దానికి ప్రజలు అలాంటి సబ్బులో కొంత దానం చేస్తే పర్వాలేదు. అది వాళ్ళకి వాళ్ళ గురువులు చెప్తారు, గురువులు అట్లా చెప్తారు. వాళ్ళు గురు పూజ ఉత్సవాలు చేస్తారు. సికింద్రాబాద్లో ఉన్నారు వాళ్ళు, కాళీ టెంపుల్లో చాలా మంది ఉన్నారు. మనకు కావాల్సింది ఏంటంటే ఏ సెక్ట్కి ఆ సెక్ట్ వాళ్ళ కల్చర్ వాళ్ళ ట్రెడ్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బిలీఫ్ ఉంది. కాబట్టి సెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, 10,000 సెక్ట్స్ ఉన్నాయి అలాగే దేశంలో. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అండర్ వన్ అంబ్రెల్లా. సనాతన ధర్మంలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, ఆ ఇంగ్రీడియంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మనిషి జన్మ పాపములు వస్తుంది, పుణ్యం సంపాదించుకోవాలి, పుణ్యం లేదా సుఖం ఉండదు, దుఃఖాలు వస్తాయి. దేవతలకు దండం పెట్టుకోవాలి, పేదవాళ్ళకి ఏదైతే అన్నం పెట్టాలి, ఇంకా స్నానం చేయాలి, ఎక్కువ కాశి చూడాలి, బ్రాహ్మణిస్తే దానం చేయాలి, గోదానం ఉన్న గోవుకి నమస్కారం చేసి గోదానం చేయాలి, పోయిన తర్వాత అయినా ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఈ ఇంగ్రీడియంట్స్ ఇవి హిందూయిజం అనే పేరుతో ఫైనల్గా జల్లించగా జల్లించగా చివరికి తేలినటువంటి హిందూయిజం అనేది ఇంగ్రీడియంట్స్ వస్తుంది. దాన్ని ఎవడేం చేయలేకపోయాడు. క్రిస్టియన్స్ మార్చగలిగారా? ఎవరు మార్చలేదు. అది అలాగే ఉంటుంది. నేను అంటాను పావర్టీ స్ట్రికెన్ పూర్ పీపుల్ అందరూ కూడా మిడిల్ క్లాస్ లెవెల్కి రైజ్ అయితే ఎకనామిక్ స్టేటస్, వడ్రంకులు ఉన్నారు, టీచర్ ఉన్నాడు గవర్నమెంట్ స్కూల్లో టీచరు, ఈ స్కూల్ టీచరు లోవర్ మిడిల్ క్లాస్ మనిషి, ఈ వడ్రంకులు మ్యాజన్స్ వీళ్ళు కూడా ఆ లెవెల్కి పెరగాలి. వాడికి 10,000 నెలకి జీతం పెద్దలకి ఎందుకు ఉండకూడదు? అప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఇదంతా ఇది కూడా ఉండదు. ఎకనామిక్ ఈక్వాలిటీలో పావర్టీ అనేది ఉండదు. పావర్టీ అనేది లోయర్ మిడిల్ క్లాసే. మా ఎవరైనా అందుకోగలిగింది లోయర్ మిడిల్ క్లాస్ స్టేటస్. ఎవరు టీచర్ ఉన్నాడు, క్లార్క్ ఉన్నాడు, చిన్న దుకాణాల్లో ఉన్నాడు, గుమాస్తా పనిచేస్తున్నాడు, లేదా చిన్న పెట్టి బిజినెస్ చేసి బతుకుతున్నాడు. కాబట్టి ఏదో కట్టెలు అమ్ముకునేవాడు కూడా ఓ స్టేచర్ వచ్చిందంటే మిడిల్ క్లాస్ బల్క్ అది సొసైటీ అవుతుంది. అప్పుడు పావర్టీ అనేది ఉండదు. పావర్టీ అంటే లేబర్ క్లాస్ అని ఒకటి అంటాం వాడిని. లేబర్ క్లాసే ఉన్నారు కానీ ఆ అన్న వస్త్రాలకి సముద్రిగా లోయెస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ ఎలా దొరుకుతున్నారో వాడు ఒక 1,500 రూపాయలు అద్దెకి తీసుకుంటారు. ఆ 6,000-7,000 అన్నం తిని వాడి పిల్లలు కూడా చదివించారనుకోండి. లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే పూరెస్ట్ మ్యాన్ అమాంగ్ ది లోయెస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ ఇది సెండిస్ చిల్డ్రన్ టు ది స్కూల్. లేబరర్స్గా పంపించాడు పిల్లల్ని. లేబర్ క్లాస్ ఉంటే ఉంటుంది, అది బోధ ఎప్పుడు కూడా. వాళ్ళు కూడా ఎకనామిక్ స్టేటస్ పెరిగితే ఈ సర్కాస్ట్ గొడవలు ఉండవు, తగ్గిపోతాయి. అంటే వాడు మాలవాడైనా మాదిగాడైనా వాడు కలెక్టర్ గారు అయితే వాడి దండ పెట్టడం లేదా ఈ బ్రాహ్మణులందరూ. ఎకనామిక్ స్టేటస్కి లొంగుతుంది సొసైటీ. ఎకనామిక్ స్టేటస్ అంటే పెద్ద స్టేజర్ వెళ్ళక్కర్లే. సెల్ఫ్ సఫిషియన్సీ ఉంటే వాడి పిల్లల్ని లేబర్గా మళ్ళీ పంపించడు.
వాళ్ళని చదివిస్తాడు. లోయర్ మిడిల్ క్లాస్ కూడా ఎడ్యుకేషన్ మీద ఉంటే శ్రద్ధ ఎక్కువ. వాళ్ళు లేబరర్స్ ఎప్పుడూ కాదు. లేబరర్స్ కెన్ బికమ్ ఏ లోయర్ మిడిల్ క్లాస్ మ్యాన్. అది అసలు దేశంలో రావాల్సిన మార్పు. అది ఆ చేంజ్ కావాలి దేశంలో. వాళ్ళు వేరే పూర్ పీపుల్, బిలో పావర్టీ పీపుల్, యూనిటి క్లాసిఫికేషన్ ఉండకూడదు. ఆ దానికి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా చేయగలిగితే అసలు ఎకనామిక్ స్టేటస్ వల్ల అనేక సమస్యలు తీరుతాయి. ఎటు వచ్చి వాళ్ళు ఏదో మేము కొండ కాపులు అండి, వాళ్ళు మేము ఏదో ఇంకో కాపులు అండి, అడవి కాపులు అండి, మేము ఊరు కాపులు అండి. వాళ్ళ వాళ్ళు పెళ్లి చేసుకోకపోతారు, వాళ్ళ ఇష్టం. ఎలోప్మెంట్ ఉందనుకోండి, దానికి క్యాస్ట్ ఆర్డర్ రావట్లేదు కదా. కాబట్టి పెళ్లి వాడి కన్యాదానం చేస్తేనే ఈ కాపులు కొండ కాపులు తేడా. ఎకనామిక్ స్టేటస్ అందరూ బాగానే ఉంటే పర్వాలేదు, ఆచారాలు వేరు. ఎకనామిక్ స్టేటస్ 65 సంవత్సరాల తర్వాత ఈ పావర్టీ లెవెల్లోనూ బిలో పావర్టీ లెవెల్లో ఉండే వాళ్ళ సంఖ్య 4 టైమ్స్ పెరిగింది. దట్ ఈస్ వేర్ ది రిపబ్లిక్ హస్ మిజరబ్లీ ఫెయిల్డ్. రిపబ్లిక్ అనేది దాని అర్థం వీళ్ళకి అర్థమే కాలేదు. ఎందుకు పెట్టారు పేరు డెమోక్రసీ? ఏం డెమోక్రసీ? డెమోక్రసీ అండి, అందరూ తింటుంటే ప్రతి వాడు 100 కోట్లు తింటుంటే. రోజు పేపర్లో 400-450 కోట్లు తిన్నంత హెలికాప్టర్ డీల్లో. నేను యాన్ క్లీన్ అంటాడు చీఫ్. వాడికి నేను మాట్లాడాను, 10 మాటలు వాడి దగ్గర లేను. వాడు అంటాడు ఇటలీ, ఇటలీలో వాళ్ళు గ్రాఫ్ట్ అంటే ఎవరు తెలియదు, వాళ్ళు లంచాలు ఉండవు యూరోప్లో. ఎక్కడ అమెరికాలో కూడా గవర్నమెంట్ సర్వీస్లో ఎవడో లంచాలు ఉండవు. హరీష్ చేసేసారు అప్పుడే వాడు ఆ కంపెనీ 400 కోట్లు లంచం ఇచ్చి డీల్ ఫైనలైజ్ చేశాడు. వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరు తీసుకున్న వాడిని ఎవరు వాళ్ళు ఎంక్వైరీ చెప్తే డీల్ ఫైనలైజ్ కాలేదు ఇండియాలో. ఆ హెలికాప్టర్ వీళ్ళు అమ్మలేకపోయారు. వీళ్ళ దగ్గర టెక్నికల్గా చాలా బాగున్నా, అవసరం వస్తూ అవసరం ఉన్నా డబ్బిచ్చి కొనుక్కున్నారు. ఈ స్కాండల్ అంతాను రిచ్ పీపుల్ దగ్గర టాప్ క్లాస్ పీపుల్కి ధర్మం ఉండదు. ధర్మం అధర్మం అనే మాట చదువుకున్న వాడికి, బ్రాహ్మణుడికి, విద్యావంతుడికి, అగ్రవర్ణం అనేవాడికి, అధికారం ఉన్నవాడికి, ధనవంతుడికి, వాళ్ళకి వర్తించే మాట ధర్మం అధర్మం ఉంది. పూర్ క్లాసు ధర్మం ఏంటి అధర్మం ఏంటి వాడు పట్టుకొస్తున్నవాడు వాడు. కాబట్టి టాప్ క్లాస్ క్రీమతి సొసైటీలోనే అధర్మం అధర్మం క్లైమాక్స్కి వెళ్ళింది. భారత కాలంలో అధర్మం క్లైమాక్స్కి వెళ్ళడం అంటే రాజవంశం ఈ డిక్లైన్. శంతనుడితో ప్రారంభమైన రాశాను. శంతనుడు ఉత్తముడైన కొడుకు, దైవంశం భూతుడు ఉత్తముడు, భీష్ముడికి రాజ్యం వెళ్ళలేక ఎవరో సామాన్యులకు ఇచ్చాడు. వాడి దగ్గర గుడ్డి కుంటి పుట్టారు. డిబేట్ అయిపోయింది. హైవే వదిలిపెట్టి గల్లీలోకి వెళ్ళింది రాజవంశం. అక్కడి నుంచి డిక్లైన్ ప్రారంభమైంది. శంతనుడు ది లాస్ట్ ఎంపైర్, హు వుడ్ నాట్ బిగ్బీ దిస్ ఎంపైర్ ఇది రియల్ గ్రేట్ సన్ అయిపోయింది. ఇది పతనమే. దాని గురించి రాస్తున్నామో నేను మళ్ళీ 10,000 అయింది ఆ మాట అంతా కథ చెప్పుకుంటూ వస్తే. డిక్లైన్. కాబట్టి ఆ ధర్మం అధర్మం పాపాలు పేదవాళ్ళ గురించి మాట్లాడతాం. మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ధర్మాధర్మాలు ఉన్నాయి. రిచ్ పీపుల్కి ఇంకా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యం టాలర్ ఏ మ్యాన్ ఈజ్ మోర్ ఈజ్ బౌండ్ బై ధర్మం. కానీ పేదవాడికి ఏంటి వాళ్ళు రోజులు చెప్పాను కూడా ఎప్పుడు మన వాడికి. వాడు ఏదో వంకాయలు అమ్ముతున్నాడు ఆ బండి పెట్టుకుని. నేను కారు అక్కడ ఆగి వంకాయలు చాలా బాగుంది తీసుకుందామని నేను వెళ్ళి అక్కడ నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారు వచ్చి, నమస్కారం సార్ మీరు ఇక్కడ వచ్చారు. ఆయన అక్కడి నుంచి ఉన్నాడు. ఆయన ముందర నేను ఇంకా వంకాయ చూస్తున్నాను. ఆయన నాకంటే ముందర నాకు 5 నిమిషాలు ఉండేది. చూడండి అన్యాయం గురుగారు, వీటికేమో 5 రూపాయలకి కిలో వచ్చింది వంకాయ పొద్దున్న తెల్లారుదామని ఉంటాడు. 25 రూపాయలు అడుగుతున్నాడండి కిలో, ఎంత ఘోరం అంటాడు. నేను 15 నిమిషాలు లెక్చర్ ఇచ్చా. 5 రూపాయలు వాడు కొనడానికి పొద్దున్న 2 గంటలు ఇంట్లో బయలుదేరి హోల్సేల్ మార్కెట్ 4 మినార్ దగ్గర వాడి దగ్గర మొత్తి బండి తోసుకుంటాడు. అక్కడ కొంటాడు. వాడేమో 1,000 రూపాయలేమో 10% ఇంట్రెస్ట్ తీసుకుంటాడు అప్పు ఈ హోల్సేల్ దగ్గర కొనడం కోసం. తను ఒక్కడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళి దాని నిండా కొనుక్కొని 1,000 రూపాయలు 500 సర్దుకొని
మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ 8 కిలోమీటర్లు నడుస్తూ వచ్చి ఇక్కడ బండి ఆపుతాడు. వాటి వంగడుకోవడానికి టీ తాగడానికి కూడా ఏం టైం ఉండదు. ఈ లేబర్కి ఎంత అవుతుందండి? 5 రూపాయలు ప్లస్ ఎంత వేస్తారు? రెండోది, మెర్సిడీస్ కారేమో 68 లక్షలు చెక్కి రాసిస్తారు కదా, అసలు వర్త్ ఎంత, వాల్యూ ఎంత, ఎంత అడగడానికి అధికారం లేదే, వాడు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు కదా. ఈ వంకాయల దగ్గర మీరు ధర్మాదారు అని మాట్లాడతారు, ఈ కరప్ట్ మినిస్టర్స్ గురించి ఎందుకు మాట్లాడరు? మీరు చదువుకున్నారు కదా, 15 నిమిషాలు వీళ్ళకేమో భార్య వెళ్ళదు, ఇంట్లో ఉంటారు, ఏదో ప్రెగ్నెంట్ వైఫ్ ఉండొచ్చు, ఓల్డ్ మదర్ ఫాదర్ ఉండొచ్చు. వీళ్ళందరికీ ఫీడ్ చేయాలంటే 5 రూపాయలకు 1 రూపాయి లాభం వేసిన ధర్మం లేదు. అది ధర్మవ్యాధుల్లో అమ్మాడు అనుకోండి, వాడికి అనౌన్స్ తిందేడు వాడు. మ్యాక్సిమం పాసిబుల్ 25 రూపాయలు పెట్టారంటే అందరూ అదే రేటు అమ్ముతున్నారు కాబట్టి అవి కొనుక్కుంటున్నారు. మీకు 25 రూపాయలు లెక్కలేదు, 2 కిలోలు కొంత హాయిగా కమ్మగా తిని పడుకుంటారు. మీకు లోటు ఏమొచ్చింది? నీళ్ళు పేద కాదు. దీనికంటే వెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో పుట్టినరోజు వచ్చే గోల్డ్ షాప్ పెడతారు, జీవితం కొనుక్కుంటారు. ఏం తక్కువ మనకి? మన దగ్గర ఏముంది అసలు? ఈ రెండే ప్రశ్నలు. ఆయన కళ్ళు చూపారండి అన్నాడు. గురుగారు బేరమాడంగా చూడలే నేను, బేరం ఆడని అంటాను నేను. బెంగళూరులో బేరం ఆడితే కోపడ్డా కోపడ అన్ని కొని బెంగళూరు వచ్చినప్పుడు ఎగ్జిబిషన్కి ఆడ కార్పెట్ ఎంతండి అని నేను బేరం ఆడతానంటాను. అదేంటంటే లేబర్ కదండి వాడు, లేబర్ మొత్తం ఆ ముక్క చెక్క అంతా చేసి ఇంత పీడలు తయారు చేసి అమ్ముకుంటున్నాడు వాడు. వాడి దగ్గర కోపడతాడు ఈ సిల్క్ షర్టు వాడి మీద రాసేస్తాడు 1999 రూపీస్ రద్ద మీద 10% కన్సెషన్ బా థ్యాంక్ యూ అంటాను. వాడు చాలా అది దాని వర్త 500 ఉంటుంది, 300% లాభం తోటి మాట్లాడరే. వాడు ఆ బండి వాడు ఇవతడికి వచ్చి మీరెవరో తెలియదు స్వామి, నా ఇంటి వ్యవహారాన్ని చెప్పారు మీరు, నా తల్లిదండ్రులు, నా భార్య కడుపుతో ఉంది, పిల్లలు ఉన్నారు, ఇలా కష్టపడితేనే నాకు వస్తుంది. పొద్దున్న అంత దూరం వెళ్ళి బండి లాక్కుని మోసుకొచ్చినందుకే వాడి 300 రూపీస్ లేబర్ ఇవ్వచ్చు, రాత్రి 2 గంటలు ఇచ్చింది వెళ్ళారు. వాడే కానీ ధర్మం అధర్మం మినిస్టర్స్ని అడగండి, వాడు 10,000 కోట్లు తిన్నాడు, 1,000 కోట్లు తిన్నవాడు ఎవడున్నాడు? ఎందుకు వీళ్ళ దగ్గర మాట్లాడతారు? మనం చేయకూడదని చెప్పాను, తప్పు చేసినాం మనం. ఆయన దండం పెట్టాడు, వాడు దండం పెట్టాడు. 15 నిమిషాలు అంత చెప్పాను. తర్వాత ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, వాడు 50 కిలోలు వంకాయ కొన్నాడు, 10 కిలోలు 3 గంటల తర్వాత వేస్ట్ అవుతుంది, ధర పడిపోతుంది సాయంకాలం వచ్చేటప్పుడు 5 గంటలకి, అప్పుడు 10 రూపాయలకే ఇస్తాడు, అమ్ముకుని పోవాలి కాబట్టి. వాడు అంత గిట్టుబాటు ఏం రాదండి, నాకు బాగా తెలుసు. మీరు రోజు వంకాయ వ్యాపారం చేస్తున్నంత క్లియర్గా మాట్లాడారన్నాడు. ఇమాజిన్ చేస్తే అన్నీ తెలుస్తాయి, ఇది ఇమాజిన్ చేయడానికి ఇవన్నీ తెలిసే విషయాలు. కంసాలు బంగారం ఎలా చేశాడు మాకు ఇమాజిన్ చేస్తే మనకి రాదు, కానీ ఇది ఇది రావడానికే. మన దేశంలో ధర్మం అనేది ఉంది కానీ ఎక్కడ అప్లై చేయాలో తెలియటం లేదు మనకి. వి డేర్ నాట్ సే వర్డ్ అబౌట్ ది సెంట్రల్ మినిస్టర్. బట్ దీస్ టూ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ ఏన్షియంట్ టైం, ధర్మ అధర్మాలు ఆ టైంలో ఇట్లానే ఇలా లేదు. అదే చెప్పేది, సమాజం అంతా చక్కగా 4 చక్రాలు ఉన్న బండి రథం నడిచినట్టు నడిచింది ఆ కాలంలో. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నారు? ధనవంతులు సూపర్ రిచ్ పీపుల్ ఇప్పుడు 5% ఉన్నారు, రిచ్ పీపుల్ 20% ఉన్నారు, కంఫర్టబుల్ అప్పర్ మిడిల్ క్లాస్ 30% ఉన్నారు. కానీ అప్పుడు లేనే లేరు, ధనవంతులు లేరు. సమృద్ధి వస్తు సమృద్ధి, వస్తు సమృద్ధిని కానీ ధనం దాచుకోవడం లేదు. ఏమిటంటే బ్యాంకులు లేవు, దాచుకోవడం ఏం లేదు. కాబట్టి టూ మచ్ వెల్త్ వెల్త్ అనే మాట, వెల్త్ అనే మాట ఎలా వీల్ అనే మాటలోంచి వచ్చింది. వీల్ అంటే వెల్ బీయింగ్ అని అర్థం. హీల్లోంచి హెల్త్ వచ్చింది, స్టీల్లోంచి స్టెల్త్ వచ్చింది, అంతే కదా. అది
నాన్ ఫార్మల్ ఫిగర్ పరి వీల్ మంచి వెల్ బీయింగ్ అని అర్థం. దానికి అది వెల్త్ అంటే వెల్ బీయింగే పాపం. అప్పుడు ఆ మాట నేను అంటే పాయింట్ అవుట్, వెల్త్ అంటే కోట్లు కాదు, వెల్ బీయింగ్ సఫిషియెంట్గా ఉంది వాడికి. ఏదో ఇంకా భూమి ఏదో చేశాడు ఆతిథ్య చేస్తాడు వాడేమీ కాచి బీరవి ఎరగడు వాళ్ళప్పుడు. ఇంట్లో సుఖంగా ఉన్నారు, ఆతిథ్యం ఉంది, దేవపూజ ఉంది, పితృపూజ ఉంది, అతిథి పూజ ఉంది, కాబట్టి అవసరం ఏం లేదు. వాళ్ళ జ్యువెలరీ షాప్ ఊళ్ళో లేదనుకోండి, డబ్బు ఉంటే ఏం చేసుకుంటాడు? ఈయన జ్యువెలరీ షాప్స్ ఉంటే డబ్బు ఉండక్కర్లేదా మనకి? లేకపోతే ఎలాగా? నాకు కూడా 10 లక్షలు కాదు జ్యువెలరీ షాప్స్ ఉంటే నేను ఊరుకో ఎలా నిద్ర పడుతుంది నాకు? సొసైటీ చూడండి ఎంత చేంజ్ వచ్చిందో, ఎంత చేంజ్ వచ్చింది. నెత్తిన బుధాలను మోటేసుకొని సంటుకొని కూడా యాత్ర వెళ్ళారు, ఫ్లైట్స్లో వెళ్తా వచ్చారు, చక్కగా పెళ్లి కొడుకులో వెళ్ళొచ్చేసారు. ఏం కష్టపడ్డారు మీరు? ఒక ప్రదర్శన చేయాలంటే బాగుండే కొంచెం పేషెంట్నంటే నేను అంటారు. అంటే ప్రదర్శన చేయడానికి ఇంపేషెంట్. మన లైఫ్ అంటే భారతదేశంలో దారిద్ర్యం లేదు, ఫిల్తీ వెల్త్ అంటాం, ఫిల్తీ రిచ్ అంటాం, అది లేనే లేదు. అందరూ సుఖంగానే బతుకుతున్నారు. ఈ ముష్టివాడు లేడు, ముష్టి లేకపోతే అంటే భిక్ష కోసం వస్తాడు ఈ అతిథి. ఎవరో మాట ఏమిటంటే భిక్షకు రావడం ఈ చదువు వీళ్ళందరూ కూడా. బౌద్ధంలో నేను ఇద్దరు జరుగులో క్వశ్చన్ అడిగి రాశాను. ఓ రాజు అడుగుతాడు, మీ బౌద్ధంలో భిక్షకుల్ని తయారు చేశారు, వీళ్ళ వల్ల ఏమో ఏ పని చేయరు దేశంలో, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏమీ లేదు, ప్రతి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగుతున్నారు ఈ సాధువులు బౌద్ధులందరూ, ఇదేమిటి లాభం అంటే నేను చెప్పాను. ఆ బౌద్ధుడు భిక్షకు వచ్చిన వాడేమో సంపాదించుకోగలిగి ధనం వాటిని వదిలిపెట్టేశాడు, అది వాడికి వైరాగ్యం ఉంది. భిక్ష అడుక్కోవడంలో హెల్ప్లెస్ కాదు, వాడు వైరాగ్యంగా మానేశాడు. రెండోది గృహస్థ ధర్మంలో ఉండేవాడికి పుణ్యం సంపాదించడానికి ఒక కారణం అవుతుంది. ఉభయ తార్కంగా ఉంది. బౌద్ధ భిక్షులు దేశంలో ఉపకారం ఉంటుంది సమాధానాన్ని రాశాను ప్రశ్నించాను. కాబట్టి భారతదేశం యొక్క క్యారెక్టర్ ఒకలా ఉంటుంది. ఇదంతా కూడా బుద్ధుడు పుట్టే వరకు చక్కగా 4 లేన్ ట్రాఫిక్, అది ఆయన వచ్చి ఎందుకు 4 లేన్స్ ఉండాలి, ఎవడి ఎలా పెడితే మాత్రమే, ఆ మాట అర్థం ఏంటి? వీడు వాడు కొట్టుకుంటే పర్వాలేదు, 10 మాటలు కొట్టుకుంటారు వాడికి తెలివి వస్తుంది, జాగ్రత్త నడుస్తారు, ఎందుకు ఈ ప్లాసిక్ వేయకపోతే అంటాడు. పెద్ద ప్రమాణం అక్కర్లేదు, చాలా పెద్ద ఆయనకుండే జ్ఞానం చాలా గొప్పది. ఆయన మహాత్ముడు, తను తన మహాత్ముడు తన ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాడు ఎవడైనా, తన ఎగ్జాంపులే కాదు తను, ఈజ్ నోబడి బిఫోర్ ది కామన్ మ్యాన్. నన్ను చూడండి అంటే అందరికీ వస్తున్నట్టు. అంటే ఆ దేశంలో రామాయణ కాలం, మహాభారత కాలంలో కూడా అహంకారాలు క్షత్రియులు అవన్నీ వచ్చాయి తర్వాత, కానీ సామాన్య ప్రజలలో అపరిమితమంతులు లేరు. బుద్ధుడి కాలానికి ఫారిన్ ట్రేడర్స్ ఉన్నారు, ఫారిన్ ట్రేడ్ వెళ్ళి కుట సంపాదించిన వాడు ఉన్నాడు. అనాథ పిండి కూడా అట్లాంటివాడు, అతని పేరు వేరే ఉంది. ఎవడికి దిక్కులేనివాడు ఏమి అడిగితే ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. ఇప్పుడు 7 షిప్స్ ఉండేవాడు ఐసీస్ మీద, అనాథ పిండి కూడా 7 షిప్స్ కార్గో వెళుతూ వస్తూ ఉండేవాడు. అంత రిచ్ మ్యాన్, అంత రిచ్ మ్యాన్ అయితే అహంకారంతో అన్ని బుద్ధుడికి ఇచ్చేసేసి తను భార్య వచ్చి సేవ చేశాడు ఆశ్రమాన్ని. చచ్చిపోయేదాకా సేవకుడిగా బతికాడు. కానీ ధనం వల్ల పాడే లేదు మనిషి. అంత ధనం ఉన్నా భోగలాలస లేదు, త్యాగం ఉంది, అది భారతీయ. అంత ధనం వల్ల పాడవుతున్నారు ఇప్పుడు. ధనం వల్ల మనిషి వాడు ఉత్తమ లక్షణాలు అలాగే ఉన్నాయి ధనంలో. దానికి అంత ధనం సంపాదించి త్యాగం చేయడం అంత గొప్ప విషయం. నేను ఉండదంతా త్యాగం చేస్తానంటే నాకు పాడైపోయిన పాత ఇల్లు ఒకటి ఉంది, అది అమ్మకు కావటం లేదు, నేను రాసిచ్చాను దానికి ఎవరికైనా. చరిత్ర అంటారు త్యాగం ఏంటది, ఊబిలో దున్నా ఊబిలో గేది ఇరుక్కుపోయింది బురదలో, ఆవు కూడా ఉంది, బురదలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎవరు బయటకు లాగటల్లా,
చెరువు దగ్గరికి వెళ్ళాను భయం, మనం కూడా మునిగిపోతాం. ఓ బ్రాహ్మణుడి పెళ్ళి గోదావరి చేస్తాను నీళ్ళు పోజారు చేయరు. ఆ గోవు ఆ గేది నీది అన్నాడు. పిచ్చిబాబడు ఏం చేస్తాడు. ఒక ల్యాండ్ కొట్టడానికి వెళ్ళాను, అప్పుడు ల్యాండ్ ఎక్కడానికి గుర్తి చెరువు కనపడింది. చెరువు కనపడదు సార్ అంటే ఇది జానవు కాదు, ఇది త్యాగము కాదు. దాని త్యాగం అంటే ఆ కాలంలో మొన్న బుద్ధుడు కాలాన్ని కూడా అనాథ పెట్టుబడి ఎగ్జాంపుల్ చూస్తే ఇండియన్ కల్చర్లో ఎటువంటి వెల్త్ని ఎంత తిరస్కరంగా లెక్క లేకుండా చూశారు. మొన్న కాదు ఇది, ఈ కాలం ప్రకటన చేసుకున్నాం. దట్ వాజ్ ది హిందూ సొసైటీ. అప్పుడు చాలా ఎక్కువ డబ్బులు ఫిల్తీ రిచ్ అంటున్నారు, ఆ ఒక్క మాట అది ఎలా వచ్చిందో తెలియదు. మన వాళ్ళు అంటున్నారు దాన్ని ఈ సూపర్ రిచ్ అని ఫిల్తీ రిచ్ అంటున్నారు. అంటే ఏం చేసుకోవాలో తెలియంత ఉంది, వాడు తినడు అవి పెట్టడు అని కంటెంప్చువస్గా వెళ్తుంది ప్రిఫర్ చేస్తున్నాం. సో మీ తరచుగా టాక్ అయిపోయింది ఇష్టాగోష్ఠి. పోనీ పర్వాలేదు బాగా ఏదైనా దేశంలో టూ మచ్ ఆఫ్ హెల్త్ ఉంది, టూ మచ్ ఆఫ్ వెల్త్ ఉంది. ఇవన్నీ ధనం ఉంది కానీ గుణం లేదు. అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శివుడి దండం పెట్టి ఉంటుంది, స్వామి నా దేశం బాగుపడితే చూడు, నేను పోయే లోపల కొంచెం చేంజెస్ కనబడితే సంతోషించిపోతాను నేను అని అంటూ ఉంటాను. అది మళ్ళీ సొంతం కోసం ఇలాంటివన్నీ ముగుతున్నా చాలా బేబీ ఫుడ్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఇది వచ్చారా
అంటే చెప్పాడు ఉంది ఒక తీసుకోలేదు మహాదేవ మహాదేవ ఏం చేయాలో తెలియట్లేదు అలా మరి రెండు చేతుల్లో పట్టుకునే చేయిలో విప్పి ఇందులో వేయించుకుంది అలా మా అంతా అంత ఇది ఇక్కడ పెట్టాలి ఇది మీది నువ్వే ట్రై అవ్వాలి డిఫెక్ట్ ఉంది డయాబెటీస్ అన్న లేకపోతే ఏం గౌరవం ఇంజనీర్లు వచ్చి సమాజంలో ఉండాలి ఒక బ్యాట్ వేసి తిరగాలి అది వయసు యొక్క పూర్వం యవ్వనేమో 55 సంవత్సరాల దాకా యవ్వన అనేవారు రెండు మూడు వివాహాలు కూడా చేసుకోవచ్చు యవన అని పేరు దానికి 55 నుంచి 75 దాకా మిడిల్ ఏజ్ అనేవారు 75 80 దాకా 80 నుంచి వృద్ధాప్యం అని పేరు దానికి 100 దాటితే శతవృద్ధుడు అని పేరు లేకపోతే మామూలు పోయినాయి అదొక స్ప్రింగ్ రాంబాబు ఫోన్ చేశాడు నివాసి రాంబాబు అన్నీ బాగా అయ్యి కానీ ఎంత మిస్ చేశానో అందరినీ మిస్ చేశాను కుర్రాళ్ళు ఎక్కడైతే అది మిస్ చేశాను చాలా రాలేదు ఆ
తీసుకుందండి. గుడికి వెళ్ళి 26-27 రోజులు అయింది, గుడికి పోవటం లేదు. ఇక్కడ మాత్రం ఏదో పూజ చేసుకోగలుగుతున్నాను వెళ్ళి. తప్పకుండా ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అంటున్నారు కాబట్టి కాసేపు.